వరుసగా నాలుగేళ్లుగా కాపు నేస్తం పథకం అమలు చేస్తున్నామన్నారు సీఎం జగన్. 536 కోట్ల నిధులు అక్కచెల్లెమల ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు. ఎక్కడా వివక్ష లేకుండా లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నామన్నారు సీఎం జగన్. వరుసగా నాలుగేళ్లుగా కాపు నేస్తం పథకం అమలు చేస్తున్నామన్నారు సీఎం జగన్. 536 కోట్ల నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు. ఇంకో మంచి కార్యక్రమం జరుగుతా ఉంది. కాపు తెలగ ఒంటరి బలిజ కులాలకు చెందిన నా అక్క చెల్లెమ్మల్లో 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న ఆ పేదలైన నా అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఏటా 15,000 రూపాయలు చెప్పున అదే అక్క చెల్లెమ్మలకు వరుసగా 5 సంవత్సరాల పాటు వరుసగా అదే అక్క చెల్లెమ్మలకు మొత్తంగా 75,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసే వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం నిస్సిగ్గుగా కొందరు చంద్రబాబుకు సపోర్ట్ చేస్తున్నారన్నారు సీఎం జగన్. ములాఖత్లో మిలాఖతై పొత్తు పెట్టుకునేది ఒకరైతే బాబు అవినీతిని కనబడకుండా చేసేందుకు కష్టపడేది మరొకరన్నారు. జనసొమ్ము దోచేసేవాడిని జైల్లో పెట్టక ఏం చేయాలని ప్రశ్నించారు. ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అన్న దత్తపుత్రుడు ప్రశ్నించడంటూ ఫైర్ అయ్యారు జగన్. జైలుకు వెళ్ళి ములాఖాతులో మిలాఖాతు చేసుకుని పొత్తు పెట్టుకునేవాడు ఇంకొకరు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఎలాంటి వ్యవస్థలు ఉన్నాయి, ఎలాంటి మనుషులున్నారు అని. ఇంతకు ఇంత పెద్ద సొమ్ము ఇంత అడ్డగోలుగా ఎలా దోచేశారు, ఎవరి జోబీలోకి డబ్బులు పోయాయి, ఆ దోచేసిన వాళ్ళను జైల్లో పెట్టకపోతే మరి ఎక్కడ పెట్టాలి అని చెప్పి ప్రశ్నించాల్సిన ఈ వ్యవస్థలు ములాఖాతుల్లో 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 మిలాఖాతులైపోతే